అక్క ఆవు పాలు ఇక్కడ లేవు, స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాను. అవునక్క, విశ్వనాథ్ గారు ఆవు పాలే తాగుతారా? తాగడానికి ప్యాకెట్ పాలు పొద్దున్నే తీసుకున్నాను రా. ఆవు పాలు తాగడానికి కాదు, ఆయన తలపై పోయడానికి. అంటే పాలాభిషేకం చేసి ఆయన దేవుణ్ణి చేసేలా ఉన్నావే? అది కాదురా, శనిదోషం వల్లే ఆయన చెయ్యని తప్పుకి జైలుకెళ్లారు. ఆవు పాలతో తలంటితే శనిదోషం, దిష్టి అన్నీ పోతాయని ఏదో పుస్తకంలో చదివానురా, అందుకే. విశ్వ జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి, కానీ నాకన్నా ముందు ఎవరో వచ్చి బెయిల్ ఇచ్చారంట, అందుకే వారం రోజుల పాటు ఆయనతోనే ఉండాలంట. అది అది నాకు తెలుసండి, మీరు నన్ను నమ్మరని. మళ్ళీ నేనే ఏదో చేశానని అనుకుంటున్నారు కదా? చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను? మా ప్రేమ ఎంత నిజమో, మీ స్నేహం కూడా అంతే నిజమని తెలుసుకున్నాను. క్షమించండి, నేను ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు నాకు ఇంకా అబద్ధం చెప్పరు, ఆ నమ్మకం నాకుంది. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకున్నాను, మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను, కానీ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఆయన ఒక వారం రోజులు కాదు, ఒక నెల రోజుల తర్వాత వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు, కోపం లేదు. కానీ ఈలోగా ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆయన్ని చూసి ఒక్క మాట మాట్లాడితే చాలు, తర్వాత ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఆయన్ని కలిస్తే ఆయనకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే కనీసం దూరం నుంచైనా ఒకసారి చూస్తే చాలు. అలవాటు ప్రకారం మీరు నన్ను అనుమానించుంటే నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ మీరు నమ్మకం అనే బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టిపడేశారు. ఏమైనా కానివ్వండి, మనం అక్కడికి వెళ్తున్నాం, విశ్వాన్ని మీరు చూస్తారు, పదండి వెళ్దాం. లోపల ఏం జరుగుతుంది? సుబ్బరామయ్య గారి అమ్మాయి నిశ్చితార్థం. విశ్వ ఉన్నాడా? అర్జెంటుగా కలవాలి. జరిగేది విశ్వ గారితో. ఈ అమ్మాయి పేరు గాయత్రి, ఈమెను పెళ్లి చేసుకుంటానని వీడు మాటిచ్చాడు, మోసం చేశాడు. ఈ అన్యాయం సహించలేక నేను ఇక్కడికి వచ్చాను. ఏ విశ్వ, ఏందయ్య ఇది? నువ్వెవరినైనా ప్రేమించావని మొదట అడిగితేనే నిజమే. నేను ఈ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే, ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టిన మాట నిజమే. నన్ను క్షమించండి సార్, కానీ దానికి కారణం ఎవరు తెలుసా? వీడు. ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్లో ఉండగా ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఫోన్ చేశారు, నేను బయలుదేరి వచ్చేసాను. ఆ తర్వాత ఈ అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళలేదు సార్, వీడింటికి వెళ్ళింది. మాయ మాటలు చెప్పి మోసం చేసి గాయత్రిని ఉంచుకున్నాడు సార్ వీడు. వీడు ఒక వ్యభిచారి సార్, నచ్చిన అమ్మాయితో విచ్చలవిడిగా తిరిగి పచ్చి తిరుగుబోతు సార్. నాకంటే ముందే గాయత్రిని చూశాడు, అనుభవించాలని ఆశపడ్డాడు, అవకాశం కోసం కాచుకున్నాడు, అవకాశం దొరకగానే అనుభవించాడు. రే, నువ్వు అనాథగా హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు నేను కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాను. నువ్వు దీన్ని వాడుకుని కడుపు చేస్తే పుట్టబోయే నీ బిడ్డకు కూడా నన్నే కేర్ ఆఫ్ అడ్రస్ కమ్మంటే ఎలా రా?
నువ్వు చేసుకోపోతే ఆ అమ్మాయి కోసం వందల మంది ముందుకొస్తారా? కానీ నువ్వు గాయత్రిని మోసం చేస్తే తన బతుకు నాశనమైపోతుంది. తను నీ మీదే ప్రాణం పెట్టుకుందిరా, నిన్నే నమ్ముకుంది. ప్లీజ్ రా, ఇలా చేయొద్దురా. అంటే నన్ను చూస్తే పాపం అనిపించలేదా? ఓ చెడిపోయిన దాని మెడలో నా చేత తాళి కట్టించడం పాపం అనిపించలేదా? రే ఫ్రెండ్ అంటే ఒకే కంచం ఒకే మంచం పంచుకోవచ్చురా, కానీ ఒకే పెళ్ళాన్ని పంచుకోకూడదు. సార్, నాకు తెలిసిన గాయత్రి ఈ గాయత్రి ఒకటి కాదు సార్, ఇది చెడిపోయింది సార్. సారీ గాయత్రి, నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు ఆ ప్రేమనే అవమానపరిచావు. ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ మీద ప్రేమతో నువ్వు పెళ్లి చేసుకుంటావు అన్న నమ్మకంతో ఇల్లొదలు వచ్చి నాకు అన్యాయం చేసి డబ్బు కోసం ఓ గొప్పటి పిల్లతో నిశ్చితార్థానికి సిద్ధపడ్డా నీకు ప్రేమంటే ఏం తెలుసురా? నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని మాట్లాడిన ఆ నోటితోనే నలుగురిలో నా గురించి ఎంత నీచంగా మాట్లాడో అయినా భరించాను. కానీ ఏ పాపం ఎరగని ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను. నిలువ నీడలేక నడి బజార్లో నుంచున్న నాకు ఒక నెల రోజుల పాటు తలదాచుకోవడానికి నీడనిచ్చారు, కానీ ఆయన నీడ కూడా నా మీద పండవలేదు. నా సర్వస్వం అనుకున్న నువ్వు నన్ను నట్టేట్లో ముంచేసిపోతే నాకు ఏమి కాని ఆయన నన్ను ఒక పట్టపురాళ్ళ చూసుకున్నారు. ప్రేమకు నువ్వు ద్రోహం చేస్తే స్నేహానికి ఆయన ఓ కొత్త నిర్వచనం చెప్పారు. అలాంటి స్నేహితుణ్ణి అవమానించావు. నువ్వు అసలు మనిషివేనా? అరగంట క్రితం వరకు నువ్వు నా దృష్టిలో దేవుడివి, నీకు పాలాభిషేకం చేద్దాం అనుకున్నాను. కానీ అందమైన నిరూపం వెనుక నీచమైన మనస్తత్వాన్ని చూసిన తర్వాత నా దృష్టిలో నీకు ఆ బురదలో పొల్లే పందికి తేడా లేదురా. అతన్ని వెళ్దాం. ఎక్కడికి? తెలీదు. ఎందుకు? అది తెలీదు. ఎక్కడో తెలియని స్వర్గం కన్నా తెలిసిన నరకమైనా ఏం కదా. ఇది నరకమని నేను అనుకోవట్లేదు. ఏంటి పంపించేస్తావా? అంటే అప్పుడే మోలు తీరిపోయిందా? ఏంటే ఎవరి గురించి బాగుతున్నావు? మీ ఇద్దరు సంబంధం గురించి. పర్మనెంట్ గా పెట్టుకుంటాం అనుకుంటే 10 రోజులకే పంపేత్రావేటి? అవునులే, రోజుగా హోటల్లో తింటాం అలవాటు పడ్డోడికి ఇంటి భోజనం వేసైతుందిలే. ఇట్ట ఎంతమంది అనుకుంటే నోరు మోయిస్తావు? ఆ పిల్లగాని బయటికి వెళ్తే ప్రతి ఒక్కడు ఇట్టాగే వాగుతాడు. ఆడికి మోసి తీరిపోతేనే మేమున్నాం కదా అంటారు. నీ ఇంట్లో ఉండెళ్తే ఇక జీవితంలో అమ్మాయిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా చెప్పు. నేను అమ్మాయిని వెళ్ళమంటలేదే. ఎట్టా ఉండమంటావు? నేనేన పడుండమంటున్నావా? తోడుంటానంటున్నావా? ఊరికే నీతోటుంటే ఉంపుడు గత్తే అంటారు. నరికేస్తానలా ఎవరైనా అంటే? ఆవేశమే వద్దనేది. ఆలోచించు, నమ్మినోడు ఎట్టాగో నట్టేటో ముంచేసిపోయాడు, ఇక మిగిలింది నువ్వు. నీతోటే ఉండాలంటే నువ్వు ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టాలి. అట్టా సేతావా? చాలే ఆపే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా సంగతి తెలుసుకోడా? నాలాంటి వాడికి శరీరానికి అనుభవాలే తప్ప మనసుకి అనుభూతులుండవే. ప్రేమ కోసమే బతుకుతూ ప్రేమను బతికించే మనిషి, అంత ఉన్నత స్థానంలో ఉన్న ఆమెతో నాలాంటి నీచుణ్ణి ఊహించుకోవడం కూడా తప్పు. పెళ్ళంటే కాపలా ఉండడం లేకపోతే కలిసి ఒకే ఇంట్లో ఉండడం కాదే. రెండు మనసులు కలవాలి, ఒకరినొకరు కావాలనుకోవాలి. అంతేగాని నా మీద గౌరవంతో ఆమె, ఆమె మీద జాలితో నేను ఒప్పుకుంటే అది పెళ్లి కాదు, అవసరమవుతుంది, ఒక అగ్రిమెంట్ అవుతుంది. అలాంటి పెళ్లి చేసుకుని జీవితాంతం ఒక తప్పు చేశామనే ఫీలింగ్తో మా ఇద్దరిని బతకమంటావా? అది కాదు. ఏం కాదు? నువ్వు ఇక మాట్లాడకే. ఈ ప్రపంచంలో తల్లి తండ్రి అన్న తమ్ముడు ఎవరు లేకపోయినా బతకొచ్చు, కానీ స్నేహితుడు లేకుండా బతకటం కష్టం. నాకున్న ఒకే ఒక స్నేహితుడు విశ్వ.
వాడు ప్రేమకి స్నేహానికి ద్రోహం చేశాడని నేను మాత్రం నా నమ్మకానికి ద్రోహం చేయలేను. వాడు ప్రేమించిన అమ్మాయిని తెలిసాక గాయత్రిని ఏనాడు తప్పుడు ఆలోచనతో చూడలేదు. ఆకాశం కంటే ఎత్తులో ఉంచాను. అస్తవ్యస్తంగా ఉండే నా ఇంటిని పూలతోటలా మార్చుకుని ఒక రాకుమారిలా చూసుకున్నాను. ఇంతకాలం నేను కేవలం కాపలాగానే ఉన్నాను అంతే. కానీ ఇప్పుడు తనకేదో సమస్య వచ్చిందని తను సొంతం చేసుకోవాలా? ఐదేళ్లప్పుడు అమ్మని అమ్మ అని ఎలా పిలుస్తామో 50 ఏళ్ళు వచ్చినా అమ్మానే పిలిచి తీరాలి. పిలుస్తాం కూడా. పండగలకి పబ్బాలకి బట్టలు మార్చినట్టు బంధుత్వాల్ని మార్చకూడదు. ప్రేమకు కోట కట్టాలని ఇంట్లోంచి వచ్చేసింది నేను. ఇంకా అగాధంలోనే ఉన్నాను. కానీ స్నేహానికి కోట కట్టిన మీరు ఎంతో ఎత్తులో ఉన్నారు. ఒక నమ్మకం కోసం నిలబడిన మిమ్మల్ని చూస్తుంటే ఇన్నాళ్ళు మీ దగ్గరున్నందుకు గర్వపడుతున్నాను. ఆ నమ్మకంతోనే సాయం అడుగుతున్నాను. చేస్తారా? తప్పకుండా. అరుణ్ మీకు తెలుసనుకుంటాను. చూడండి, మీకు తెలిసిన చిన్న ప్రపంచంలో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు ప్రేమించారు? విశ్వ డబ్బుని ప్రేమించాడు, మీ అన్నయ్య పరువుని ప్రేమించాడు, నేను 5 నిమిషాలకు అమ్మాయిని ప్రేమించాను. మీరు మీరు ప్రేమనే భావాన్ని మాత్రమే ప్రేమించారు. కానీ అరుణ్ అలా కాదండి. మొదట్నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అవకాశం రాగానే విశ్వ మిమ్మల్ని అనవసరం అనుకున్నాడు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిసినా కూడా అరుణ్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. విశ్వాన్ని జైలు నుంచి విడుదల చేయించడానికి సాయం కూడా చేశాడు. జరిగిందంతా తెలిసినా కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అరుణ్ మీద నాకు నమ్మకం ఉంది. మీలో ప్రేమ మీద నమ్మకం ఇంకా మిగులుంటే అందుకోవటానికి ఆ చేయి సిద్ధంగా ఉంది. కోరుకున్న జీవితం దొరకటం అదృష్టమే కాదన్ను, కానీ దొరికిన జీవితాన్ని కోరుకున్న విధంగా మార్చుకోవడం ఇంకా గొప్ప అదృష్టం. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, నిర్ణయం మీదే. గూటిలోంచి పంజరంలోకి తెచ్చిపెట్టారని అందరూ అంటుంటే నిజమే అనుకున్నాను. కానీ ఒక్కో గడ్డిపరక పేర్చి ఓ గూడి కానుకగా ఇస్తారని ఊహించలేకపోయాను. మీ నిర్ణయం మీద నమ్మకంతో వెళ్తున్నాను.